ఈ సినిమా గురించి ఒక సెంటెన్స్లో చెప్పండి ఈ సినిమాని. అంటే ఇప్పుడు యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని అంటారు కదా, సో అలా ఒక ఒక కోట్ కానీ ఒక సెంటెన్స్ కానీ ఏదైనా ఈ సినిమా గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? నవ్వండి 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 నవ్వుతూ 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 మధ్యలో అప్పుడప్పుడు చిన్నగా చిన్న ఫీల్ చిన్న ఫీల్ చిన్న ఫీల్ అవ్వండి, ఇంతే ఇంకేముంది? మీరేం చెప్తారు మీనా గారు? ఓ దట్ కాంబినేషన్ ఇస్ ద డెడ్లీ కాంబినేషన్, నవ్వటం అండ్ దట్ ఎమోషన్, యునో విత్ ఇట్ అది ఎక్కువ తక్కువ కాకుండా ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అది ఆ రేషియో సరిగా తీసుకురావటం మన ఆడియన్స్కి అందచేయటం అన్నది. బట్ ఎస్వి కృష్ణ రెడ్డి గారు హ్యాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో హెల్ ఇందాక అన్నట్లుగానే ఈ సినిమా గురించి ఒక ఒక కోట్ కానీ ఏదైనా రిలేట్ చేయమంటే ఏం చెప్తారు? కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, పైసా వసూల్. సో అయితే సార్, మీరు ఇప్పటి వరకు చాలా మంది యాక్టర్స్తో వాళ్ళందరితో వర్క్ చేశారు ఈ సినిమా టీంలో, రాజేంద్ర ప్రసాద్ గారు, మీనా గారు, వీళ్ళ మీకు బెస్ట్ యాక్టర్ అని ఎవరనిపించారు? చెప్తానండి బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే, నాకు డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు. మీకు డిప్లొమాటిక్ నచ్చదా? అట్లా కాదు, డిప్లొమాటిక్. ఇప్పుడు మీరు మాకు ఒకరు పేరు చెప్పాల్సింది ఎవరిని? అదే అదే ఒక పేరు మీకు చెప్పాలి, నేను చెప్తానండి. సోహైల్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. కారణం ఏంటో ఇప్పుడు వెళదామండి, కొంచెం మరి నాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, కొంచెం లోపలికి వెళదాం. ఎందుకంటే మీనా గారు ఇట్స్ ప్రూవ్డ్, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రూవ్డ్, అసలు వాళ్ళు చెయ్యని క్యారెక్టర్ ఎక్కడుందండి? అలాగే మీకు అజయ్ ఘోష్ ప్రూవ్డ్, ప్రవీణ్ ప్రూవ్డ్. మీరు ఒక్కళ్ళు కాదండి, ఎవరిని ఎవరిని పేరు పెట్టండి. మన వీళ్ళెవరో ఆలీ, సునీల్, కృష్ణ భగవాన్, తర్వాత పృథ్వీ, సప్తగిరి, వీళ్ళందరూ కూడా ప్రూవ్డ్ ప్రూవ్డ్ ప్రూవ్డ్. మరి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? అది అతను అక్కడికే వస్తుంది. తిట్టారో పొగిడారో నాకు కొంచెం అర్థం కాలేదు కానీ సోహెల్, మీరు కూర్చోవచ్చు అమ్మాయి అని చేత అతనికే పరీక్ష అండి. ఎందుకంటే ఇంత కాంబినేషన్ల మధ్య అసలు భయపడకుండా ఎంత అందంగా చక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్ పెట్టుకుని క్యారెక్టర్లకి ఫిట్ అయిన వాళ్ళని అందరినీ తీసుకుని వీళ్ళని బ్యాలెన్స్ చేసి ఒక యూత్ రిప్రజెంటేషన్ హీరో క్యారెక్టర్ అనేది చాలా, అంటే యూత్ ని మోటివేట్ చేసే క్యారెక్టర్, ఒక ఇంటర్నల్ గా ఒక మెసేజ్ కూడా ఉంది క్యారెక్టర్ లో. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి డెఫినెట్ గా కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కావాలి, ద సేమ్ టైమ్ ఫ్రెష్నెస్ కావాలి. సో అలాంటి క్వాలిటీస్ అన్ని కూడా యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీకున్న కాంటాక్ట్స్ కి మీరు అంటే డెఫినెట్ గా ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి చేస్తారు, కథలు వెళ్ళి ఎవరికైనా చెప్పండి, ఎవరిని తగ్గించలేదు, మళ్ళీ తిట్టుకోకండి. వై సోహెల్ ఇస్ రైట్ ఆర్ ఆప్ట్ ఫర్ దిస్ స్క్రిప్ట్ అని మీకు ఎందుకు అనిపిస్తుంది? యంగ్స్టర్ చాలా మంది సోహెల్ ఎందుకు ఎంచుకున్నారు? అరే వై సోహెల్? ఇంకా కృష్ణారెడ్డి సార్ తలుచుకుంటే యూ కెన్ హైర్ సమ్ అదర్ ఆర్టిస్ట్, లేదా ఇంకో ఇప్పుడు వింటున్నాను అలా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలండి. ఇప్పుడు కూడా క్యారెక్టర్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే ఒక ఆ ఫ్రెష్నెస్ కావాలి. అంటే ఎవరైతే యూత్ ఉన్నారో ఇవాళ జనరేషన్లో, సో మనల్ని రిప్రజెంట్ చేస్తే మనమే అక్కడ ఉన్నాం స్క్రీన్ మీద అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వాలంటే అన్ని టాలెంట్స్ క్యారెక్టర్ని పండించే సత్తా ఉండి, ద సేమ్ టైము ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవ్వాలంటే ఎలా ఎవరు కావాలనేది ఆ స్టడీ చేయడంలో, అబ్జర్వేషన్లో సుహైల్ డైరెక్ట్ గారు దృష్టిలో పడ్డాడు. మేము డిస్కస్ చేసుకున్నాం, అద్భుతం అనుకున్నాం, దాన్ని పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు. అంటే ఇవాళ సుహైల్ బాగా చేయగలుగుతాడా, సుహైల్ బాగా చేస్తాడా, లేదా సోహెల్ బాగా చేసాడా, ఇన్ని క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి కదా. ఐ లైక్ దట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్కి రేపు పొద్దున్న అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇవ్వబోతున్నాడు అతను. థ్యాంక్ యూ సార్.